అందరికీ నమస్కారం ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ పరమార్థం రచయిత కె వీణారెడ్డి గారు ఇక కథలోకి వెళితే నిద్ర పట్టక అటు ఇటు దొర్లుతున్న అహల్య దృష్టి ఎదురుగా ఉన్న గోడపై నిలిచింది నీలం రంగు డిస్టెంపర్ గోడకు తగిలించిన పటంలో పాలు పితుకుతున్న యశోదమ్మ కొంగు పట్టుకున్న వెన్న దొంగ చిలిపి చూపులు యశోదమ్మ మొహంలో వేయి కాంతులు కళ్ళల్లో కురుస్తున్న మాతృత్వపు మమకారపు జల్లులు అహల్య కళ్ళు నిండుకున్నాయి మనసు భారమైంది ముప్పయో పడిలో పడుతున్నా తను తల్లి కాలేకపోయింది అయ్యే అవకాశం కూడా లేదన్నారు డాక్టరు ఎందరు దేవుళ్ళున్నా బ్యాంకు బ్యాలెన్స్ ఎంతున్నా నట్టింట పిల్లలు నడయాడని ఇల్లు ఓ ఇల్లేనా కడుపు పండని తన దురదృష్టానికి చింతిస్తూ గొడ్రాలని ఈసడించే లోకానికి తలొంచి తానెందుకు ఒంటరి బతుకు నీడవాలి తానెందుకు తల్లి కాకూడదు యశోదలా కన్నయ్యను కన్నతల్లి యశోద కాకున్నా కాదనలేరు ఎవ్వరూ ఆమె మాతృత్వానికి ప్రతీక యశోద కృష్ణుల అనుబంధం జగద్వితితమైన బంధం కాదా యశోద కడుపున కృష్ణుడు పుట్టలేదన్న మాట అక్కడ తావేది ఏమండి మాగన్నుగా నిద్రిస్తున్న భర్త జగన్నాథరావు కన్లు తెరిచాడు మనం ఎవరినైనా పెంపకానికి తీసుకుందామండి తప్పకుండా అహల్య ఆ మాట ఎప్పుడో చెప్పాలనుకున్నా కానీ నీ నోటి నుండే ఆ మాట కోసం ఎదురు చూస్తున్న మృదువుగా భార్య చేతిని నిమురుతూ అన్నాడు ఆయన అందుకెవరైతే బాగుంటుంది అనాథ శరణాలయానికి వెళ్ళి చూద్దాం నీకు నచ్చిన పాపను కానీ బాబును కానీ తెచ్చుకుందువు కానీ ఊహ అనాథ శిశువున నా మనసు ఒప్పటం లేదండి మరి మా చెల్లెలి మూడో అబ్బాయి రేవంతులేడు వాడిని పెంచుకుందాం ఆస్తి అంతస్తు అయిన వాళ్ళకే దక్కుతుందన్న సంతృప్తి ఉంటుంది రక్త సంబంధం బాంధవ్యం వల్ల బాబుకి మన పట్ల ఆప్యాయత ఉంటుంది మరేం మాట్లాడలేదు ఆయన నీ ఇష్టం అహల్య ఎలాగైనా నీ మనోవ్యత తగ్గటమే నాకు కావాల్సింది భర్త ఒప్పుకోవటంతో తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది అహల్య రేవంతుని పెంపకానికి ఇవ్వటంలో నీ ఉద్దేశ్యమేమిటి అని చెల్లెల్ని అడిగే అవసరం రాకుండానే అక్క రేవంతుకి నువ్వంటే భలే అభిమానం అస్తమానం నీ కబుర్లే పెద్దమ్మ నన్ను ఎంతో ముద్దు చేస్తుందని గొప్పగా చెప్పుకుంటూ మురిసిపోతాడు నీకు కూడా వాడంటే ఎంతో ఇష్టం కదా ఈసారి వాడిని ఇక్కడే వదిలేసి వెళ్తాను కొన్నాళ్ళు నీకు కూడా కాలక్షేపంగా ఉంటుంది చుట్టపు చూపుగా వచ్చిన చెల్లెలు శరణ్య మాట్లాడిన మాటలకు రోగి కోరింది వైద్యుడు చెప్పింది ఒకటేనన్నట్లుగా తోచింది అహల్యకు ఆమెలో సంతోషం తొంగి చూసింది అలాగే శరణ్య వాడు నాకు మాలిమి కావటం కంటే నాకు ఇంకేం కావాలి రేవంతును దగ్గరకు తీసుకుంటూ మనస్ఫూర్తిగా నవ్వింది రేవంతుకు ఆ ఇంట్లో ఏ లోటు లేదు చెప్పాలంటే మకుటం లేని మహారాజులా పెరుగుతున్నాడు తల్లిదండ్రుల మీద బెంగ పెట్టుకోకూడదని అస్తమానం వాడి అంటి పెట్టుకొని ఉండేది అహల్య కారులో వాడిని తీసుకెళ్లి కోరినవి కోరనివి ఎన్నెన్నో దుస్తులు బొమ్మలు ఆట వస్తువులు కొనిపెట్టేది సెలవులయ్యాక స్కూల్లో కూడా వేయించింది రెండు పూట్ల కారులో దింపే ఏర్పాటు చేయించింది పెద్దమ్మ అంటూ పిలిచే బాబుతో అమ్మ అని పిలు బాబు ఆప్యాయంగా చూస్తూ అనేది అమ్మనా మా అమ్మ ఊర్లో ఉందిగా అనే బాబు మాటతో అహల్య అంతరాంతరాల్లో ఏదో బాధ కలుక్కుమనేది అంతలోనే సర్దుకునేది కాలక్రమేణా వాడికే అన్నీ అర్థమవుతాయి అనుకునేది అమ్మలాగే నన్ను కూడా అమ్మ అని పెదనాన్నని నాన్న అని పిలవటం అలవాటు చేసుకోవాలి నాన్న అంటూ అనునయంగా చెప్పేది బొమ్మల ఆటలో మునిగిపోయిన బాబు ముచ్చటగా తలూపుతుంటే మురిసిపోయేది అహల్య అనుకోకుండా రేవంత్కి జ్వరం తగిలింది కంగారు పడిపోయింది అహల్య అనుక్షణం వాడి మంచం చుట్టే తిరుగుతుండేది డాక్టర్ మరేం పర్వాలేదు మామూలు జ్వరమే అన్నా కూడా మనసు కుదుట పడటం లేదు అహల్యకు నీది మరీ అపురూపమహల్య పిల్లలన్నాక కాస్త ఒళ్ళు వెచ్చబడకుండా ఉంటుందా తేలిగ్గా అంటున్న భర్త మాటల్ని తేలిగ్గానే తీసుకుంది ఆమె చెల్లెల్ని మరిదిని రమ్మని కబురు పెట్టింది వెంటనే పరిగెత్తుకొచ్చారు చెల్లెలు ఆమె భర్త జ్వరంతో ఉన్న కొడుకు మంచం దగ్గర కూర్చొని చెల్లెలు కళ్ళనీళ్లు పెట్టుకుంటూ ఉంటే చేయని నేరమేదో మీద పడ్డట్టుగా ఒక్క క్షణం ఫీల్ అయిందామె అన్ని సపర్యలు తానే చేస్తూ తన ప్రమేయం లేకయే బాబు మంచి చెడ్డలు చూసుకుంటున్న చెల్లెలితో ఏదీ చెప్పలేక ఏమీ చేయలేక నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయేది మనసులో ఏదో బాధగా ఉన్నా తల్లి ప్రేమ కదా అన్న భావంతో తన అభిప్రాయాన్ని అభిమానాన్ని తనలోనే దాచుకునేది అహల్య జ్వరం తక్కి పత్యం పెట్టాక అక్క బాబు జాగ్రత్త అంటూ పిల్లల పెంపకాన్ని గురించి బోధిస్తూ వెళ్ళిపోయింది చెల్లెలు తల్లిని బిడ్డని తను వేరు చేయటం లేదు కదా అని కృంగిపోయి ఒక్క క్షణం బాబు తప్పు కదూ రంగన్నను అలా ఒరే అనొచ్చా పెద్దవాడు కదూ మందలింపుగా అంది ఒకరోజు అహల్య రంగన్న పెద్దవాడేంటి పెద్దమ్మ సారీ అమ్మ మనమే అన్నింట్లో పెద్దవాళ్ళం రంగన్న ఇంటి నౌకరు ఒరే అంటే తప్పేంటి రేవంత్ గర్వంగా అంటుంటే వింతగా చూసింది వీడప్పుడే అంత పెద్దవాడయ్యాడా ఈ ఇంటి ఆస్తి అంతస్తులు తన గారాభం తిరుగులేని తనం వీడికిన్ని మాటలు నేర్పాయా నయానా చెప్పి చూసింది నిర్లక్ష్యంగా కొట్టిపారేశాడు భయానా చెప్పి చూసింది బిత్తరపోయాడు రేవంతు పల్లెత్తు మాటనా అనని పెద్దమ్మ రంగన్న విషయంలో కోప్పడేసరికి కోపం ఉక్రోషం తలెత్తాయి రేవంత్లో నౌకరు వెదవల్ని నెత్తిన పెట్టుకో నువ్వే నాకు మాత్రం చెప్పకు విసురుగా అన్నాడు రేవంత్ అంటూ గర్జించింది అహల్య అంతసేపు తెచ్చిపెట్టుకున్న సహనం వాడి పొగరుమోతు సమాధానంతో నశించిపోగా రేవంత్ చెంపపై చెల్లుమనిపించింది నోటికెంతొస్తే అంత మాట అనేయటమే ఏదో పసితనం పోనీలెమ్మని కిమ్మనకపోవటం నాదే తప్పురా గారం చేసినందుకు నా మీద కెక్కాలని చూస్తున్నావు నువ్వు చేసే ఆగడాలు సహించలేని ఇంకా మొక్కై వంగనిది మానై వంగదని ఊరికే అన్నారా ఇక నుండి చెప్పినట్టు వినకపోయావో ఎదురు మాట అన్నావో ఊరుకునేది లేదు కఠినంగా అంటూ వెళ్ళిపోయింది అక్కడి నుంచి ఎప్పుడూ లాలించి బుజ్జగించే పెద్దమ్మలో పెళ్ళుబికిన కోపానికి జడిసిపోయే బదులు రేవంతులో రెట్టింపుగా ఆవేశం మొండితనం చోటు చేసుకున్నాయి నేను మా అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళిపోతాను నన్ను పంపించేయి పెద్దమ్మ గదిలోకొచ్చి కన్నీళ్లతో విసురుగా అంటున్న రేవంతు మాటలకు విస్తుబోయింది అహల్య ఏడేండ్ల వాడిలో ఎనలేని పౌరుషం ఎందుకని బాబు నువ్వు నన్ను కొట్టావు నేను నీ దగ్గర ఉండను తప్పు చేస్తే అమ్మ కొట్టదా బాబు అనునయంగా వాడిని దగ్గరకు తీసుకొని వాడి తల నిమురుతూ అంది అహల్య అమ్మ కాదుగా నన్ను కొట్టింది నువ్వు బాబు వాడిని చుట్టిన చేతుల పట్టు సడలింది నవనాడులు కుంగిపోయినట్టుగా తోచిందామెకు మ్రాన్పడిపోయి అలా ఎంతసేపు కూర్చున్న అహల్య భర్త రావటం గమనించి సర్దుకుంది వాడికేం తెలుసు ఏదో పచితనం అమాయకత్వం ఇక నుండి తన పెంపకంలో మంచివాడుగా బుద్ధిశాలిగా తయారవ్వాలి మున్ముందు అందుకు తను శాయశక్తులా కృషి చేయాలి అలా అనుకోవడంతో ఏదో రిలీఫ్ కలిగి మనసులోని బాధ వ్యధ మాయమయ్యాయి ఆమెలో అలా ఉన్నావేం అహల్య అంటూ భర్త అడక్క ముందే ముఖ కవలికల్ని మార్చేస్తూ నవ్వుతూ చూసింది మరో రెండు రోజుల్లో బాబు పుట్టినరోజు కావటంతో చెల్లెలి కుటుంబాన్ని పిలుచుకురావడానికి బయలుదేరింది అహల్య మిట్ట మధ్యాహ్నానికి చెల్లెలి ఇండ్లు చేరుకుంది వాకిలి ముందు కార్ ఆఫ్ చేసి మెల్లగా ఇంట్లోకి నడిచింది ఇంట్లో ఎవరూ లేనట్టుందే అనుకుంటూ పెరట్లోకి వెళ్ళబోయింది అక్కడి నుండి ఏవో మాటలు వినిపించడంతో ఆ మాటల్లో తన పేరు ఉండటంతో సహజమైన కుతూహలంతో అక్కడే ఆగిపోయిందామె ఆ వేపు చెవి యొగ్గింది ఆ మహాతల్లి మహత్యమేమిటో గాని వెళ్ళిన కొద్ది రోజులకే పిల్లాడికి జ్వరం సోకినప్పుడే నాకు భయం వేసిందే అమ్మాయి గొడ్డుదాని చేతి పిల్లాడు గొడ్డు కన్నా హీనమవుతాడేమోనని బెంగగా ఉంది ఎంతైనా కన్న ప్రేమ కాదుగా ఎలా ఉన్నాడో పిల్లాడెంత బెంగటిల్లుతున్నాడో చెల్లెలు శరణ్య అత్తగారి బాధ పోన్లే అత్తయ్య అవన్నీ మనం ఆలోచిస్తూ కూర్చుంటే ఎలాగా గొడ్రాలైనా అక్క చేతికి బాబునిచ్చింది ఎందుకంటావు ఆస్తి కోసం మన పిల్లాడు అంత స్థితిమంతుడైతే ఇంకా మనకేం కావాలి చెల్లెలి కంఠంలో కదలాడిన ఆశ అది సరే కాని అమ్మాయి వాడు పూర్తిగా మనల్ని మర్చిపోతే ఎలా మరీ చిన్నపిల్లవాడు కాదుగా అత్తయ్య ఆవిడ కన్నతల్లి కాదని తల్లిదండ్రులం తన వాళ్ళం ఇక్కడున్నామని వాడికి తెలుసు ఎన్ని పెట్టినా ఎంత చేసినా తల్లిదండ్రులు కాలేరు మనకు సాటి రాలేరు వాడి దృష్టిలో వాళ్ళు ఎప్పటికీ అలా కాలేరు నాకు ఆ భయం లేదు అంది శరణ్య ఇంకా వినలేకపోయింది అహల్య దెబ్బతిన్న పక్షిలా విలవిల్లాడిందామె హృదయం వడివడిగా బయటకు నడిచింది దిక్కుతోచని దానిలా అటు ఇటు పచారులు చేసింది ఎంతోసేపటికి కానీ అతి ప్రయత్నం మీద మామూలు మనిషి కాలేకపోయింది రంగన్న ఆ పండ్లబుట్ట బుట్ట ఇలా పట్రా అంటూ కేక వేసింది అటు రంగన్నకు ఇటు ఇంట్లోని వారికి వినిపించేలా భారీ ఎత్తున బాబు పుట్టినరోజు వేడుకలు జరిగాయి అంతా చూస్తున్న శరణ్య కళ్ళు మెరిశాయి అదృష్టవంతుడక్క బాబు నీ వంటి గొప్పదాని ఉత్తమరాలి చేతిలో పడ్డాడు వాడికేం లోటు అంటున్న చెల్లెలి మాటలకు బదులుగా నవ్వింది అహల్య మర్నాడు వెళ్ళటానికి ఉద్యుక్తులయ్యారు అందరూ చకచక బాబుని ముస్తాబ్ చేసింది అహల్య రెండు పెద్ద పెట్టెల్లో బాబుకి సంబంధించిన బట్టలు బొమ్మలు అన్నీ సర్ది కారులో పెట్టించింది అర్థం కానట్టు చూస్తున్నారు అందరూ వెళ్ళు రేవంత్ అమ్మా నాన్నల దగ్గరికి వెళ్తానని మాటిమాటికి మారాం చేస్తావు కదా నీ ఇష్టం అలాగే వెళ్ళు బాబు అంటూ రేవంత్ను చేయి పట్టి తీసుకొచ్చి తల్లిదండ్రుల చెంత నిలిపింది ఏమిటక్క ఇదంతా హతాసురాలై అడిగింది శరణ్య బాబు నా దగ్గర మాలిమి కావటం లేదు శరణ్య వాడిని దారిలో పెట్టటం కూడా నా వల్ల కావటం లేదు అన్ని అధికారాలతో పెట్టటానికి కానీ కొట్టటానికి కానీ కన్న తల్లిని కాదుగా బుద్ధెరిగిన కుర్రాడు అమ్మెవరో అన్యులెవరో తెలుసు వాడికి తల్లి ఉండి కూడా తల్లి కాలేని నా దగ్గర పెరగాల్సిన కర్మ వాడికెందుకు ఎవరి బిడ్డ వారి దగ్గర ఉండటమే శ్రేయస్కరం అంత్యనిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మిన్న శరణ్య నీ బిడ్డను నీవే తీసుకెళ్ళు తిరుగులేని నిర్ణయంగా చెబుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది అహల్య అనాథ శరణాలయం వైపుగా కారు సాగిపోతోంది కుల మతాలకు అతీతంగా తిరిగి అందరినీ అలరించి అమ్మ పెట్టిన వెన్నను పెట్టని మన్నును తిని జీవిత పరమార్థాన్ని ఆ తల్లికి చూపిన చిన్ని కృష్ణయ్య కదలాడగా వెనక చేరిన కొడుక్కి చేతిలో వెన్న ముద్ద మనసులో ఓ ముద్దు పెడుతూ కవ్వంతో చల్ల చిలుకుతున్న నాటి యశోదమ్మ చల్లని తల్లి మనసులా మైమరచిపోయింది అహల్య ఇంతటితో ఈ కథ సమాప్తం మరలా మరొక మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే